జిల్లాను ఎంతో గొప్పగా అభివృద్ధి చేశామన్న బీఆర్ఎస్ కి బీజేపీ ఎంపీ బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. సుపరిపాలన అందిస్తే ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు. తెలంగాణ ఇవాళ ఆకాశమంత ఎత్తున హిమాలయ పర్వత స్థాయిలో భారతదేశంలో ఒక ఆదర్శ రాష్ట్రంగా, అగ్రగామి రాష్ట్రంగా ఉన్నది. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం ఏదైతే వాళ్ళు చేస్తూ ఉన్నారో ఇది తప్పు అని చెప్పే ప్రయత్నం. మేము చెప్పిన ప్రతి లెక్క, ఇదేదో నా సొంత కవిత్వమో, టీఆర్ఎస్ పార్టీ లెక్కనో, మా కేసీఆర్ గారు ఇచ్చిన లెక్కనో కాదు. వీటన్నిటికీ సోర్సెస్ ఏంటి అంటే ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ యొక్క లెక్కలు, పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రవేశపెట్టిన నివేదికలు, నీతి ఆయోగ్ వంటి సంస్థలు, అదేవిధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంలోని ఇతర సోషియో ఎకనామిక్ సర్వేసు, అదేవిధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పెడుతున్న మరి లెక్కలే అని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వాళ్ళే ఇచ్చినట్టు ఇవాళ ఆ స్వేద పత్రాన్ని విడుదల చేస్తే నవ్వుకుంటున్నారు, మేధావి వర్గం అంతా కూడా నవ్వుకుంటున్నారు. ఇవాళ ఏడమైంది సృష్టి, ఏడమైంది ప్రజలు ఎందుకు తిరస్కరించారు మరి మీ ప్రభుత్వాన్ని? జీతాలు ఎందుకు ఇవ్వలేదు? ఇవాళ ఇంత అప్పుల్లో తెలంగాణ రాష్ట్రం ఎందుకుంది? ఇవాళ ఎక్కడ కూడా ఏం లేకుండా ఇవాళ మొత్తము చిప్పచెదికిచ్చారు.